చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు ప్రోగ్రాముల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులకి వివరించడం జరిగింది. ఒకటి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి దాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లడంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొని ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాలని ఆదేశించడం జరిగింది. రెండో అంశం, మన రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే దాని మీద ప్రతి చోటకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ను కూడా నిర్వహించవలసిందిగా చెప్పారు. ఒకటి పార్టీ ప్రోగ్రాం, రెండవది ప్రభుత్వ ప్రోగ్రాం. ఈ రెండింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేయాలని, ఎన్నికలు మరొక 6 మాసాల్లో వస్తున్నాయి కాబట్టి గేరు మార్చి స్పీడ్ పెంచవలసినటువంటి అవసరం ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పడం జరిగింది. పొత్తుల గురించి కానీ, సీట్ల గురించి కానీ, ఇంకో దాని గురించి కానీ, ఇంకో దాని గురించి ఇంతకు మినహా ఏ విధమైన చర్చ జరగలేదు. టిక్కెట్ల విషయంలో ఎవరికైనా ఎప్పుడు చెప్తున్నటువంటి మాటే, ఎవరికైనా కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి సర్వేల రిపోర్టు ప్రకారం ఇవ్వలేకపోతే దయచేసి ఏమి అనుకోకండి, ఇవాళ టిక్కెట్ ఇవ్వలేకపోతే మరింత విలువైన పదవులు మీకు ఇవ్వటం జరుగుతుంది, మీ వాళ్ళందరూ నా వాళ్లే, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ గెలుపు దృష్ట్యా ఎక్కడన్నా అరా కొరా కొంతమంది సభ్యులకు తిరస్కరించబడితే వారిని మరొక స్థానంలో కూర్చోబెట్టి గౌరవిస్తాను, అర్థం చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ నివేదికల గురించి కానీ అవి కానీ ఏమీ చర్చించబడలేదు. ఓకే, దాని గురించి అసలు ప్రస్తావనే లేదు.